క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో జీజీఎఫ్ ఫ్యామిలీ సభ్యులు ఆధ్వర్యంలో దైవజనులు ఎంఏ మోజెస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు మరియు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోజెస్ మాట్లాడుతూ యేసు ప్రభు మానవుల రక్షణ నిమిత్తం పాపాలను తొలగించడానికే ఈ లోకానికి వచ్చిన సందర్భంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారన్నారు. మోజెస్ క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని వాక్యం వినిపించారు. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామిశెట్టి వీరరాజు కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరరాజు మాట్లాడుతూ క్రీస్తు చేసిన సేవ, దయ, ప్రేమ మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలిగితే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు మంచి చదువులు చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. సమాజంలో ధనం కన్నా విద్య ముఖ్యమన్నారు. క్రిస్మస్ వేడుకలు మరియు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఉత్తరకంచి గ్రామంలో జీజీఎఫ్ ఫ్యామిలీ సభ్యులు ఆధ్వర్యంలో యూత్ సభ్యులు కేక్ ను కట్ చేసి పాత సంవత్సరానికి స్వస్తి చెప్తూ కొవ్వొత్తులను వెలిగించిన అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. మేము ఇక్కడికి రావడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు అయితే ఈ ప్రపంచ మానవాళి మీద ప్రేమనే చూపిస్తున్నాడు ఆయన. అంచేతనే ప్రేమ అనేది చాలా గొప్పదని ఇప్పుడు బాలికలు అలాగే కొంతమంది మహిళలు వచ్చి ఆ ప్రేమ అనే దాని మీద పాటలు పాడారు. అవి చాలా సంతోషపరిచాయి, ఆనందాన్ని కలిగించాయి. ఇక చెప్పాను, ఇక రెండోది శాంతి అనేది ఉంది. ఈ శాంతి అనే అంశాన్ని మనకి స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించి స్వాతంత్రం సంపాదించి పెట్టిన వాళ్ళలో మనం ఎవరని చెప్పుకుంటామండి? గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు ఆ శాంతి అంటే దానికే పేరు మార్చుకుంటే అహింస, హింస లేకుండా, గొడవలు లేకుండా, తగాదా లేకుండా మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు గాంధీ మహాత్ముడు. మరి ఆయన ఈ అహింస, ఈ శాంతి అనే అంశాన్ని మరి యేసుక్రీస్తు ప్రభు వారి నుండే ఆయన పొంది ఉంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.